ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीवलाशुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मीरु चूस्तुन्नारु सहदेवि चेट्टु मनं अंतकु मुंदु वीडियोलो कूडा सहदेवि चेट्टु गुरिंचि तेलुसुकुन्नां चाला मंदि मित्रुलु मेल्स् लो कामेंट्स् लो माकु मंचि तक्कुव खर्चुतो అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఒక ఉపాయాన్ని తెలియజేయండి. ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను జనాకర్షణ అలాగే మేము కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల మధ్య ఆకర్షణ కలగడానికి ఒక ఉపాయాన్ని తెలియజేయండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. డబ్బు ఖర్చు కాకుండా మనకు అందుబాటులో ఉండే మొక్కల ద్వారా మనం చాలా ఉపాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున మనం సహదేవి చెట్టు అలాగే దానిమ్మ చెట్టు వేర్లతో మనం ఏ రోజున చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలా చేయాలో మీకు వివరిస్తాను. మిత్రులారా, మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ధనాకర్షణ అలాగే జనాకర్షణ అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఇది చాలా చిన్న ఉపాయం, అద్భుతంగా పనిచేస్తుంది. సహదేవి చెట్టు సహజంగానే సహాయం చేసే గొప్ప శక్తి కలిగిన అమ్మవారు, సాక్షాత్తు అమ్మవారు. లక్ష్మీదేవిగాను సరస్వతిగాను పార్వతీదేవిగాను మనం ఈ దేవతారుక్షాన్ని చూడవచ్చు. ఇది మన గ్రామీణ ప్రాంతాల్లోను పార్కుల్లోను నేను మీ కుండీలో పెట్టాను, చూపిస్తున్నాను కదా, ఎక్కడైనా విరివిరిగా పెరుగుతుంది. ఇందుట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పింక్ కలర్ పూలు పూసేది, రెండోది ఎల్లో కలర్ పూలు పూసేది. ఎల్లో కలర్ పూలు పూసేది చాలా అరుదుగా దొరుకుతుంది. మీరు ఎవరైనా సరే మీకు మీ దగ్గరలో ఈ మొక్క ఉంటే ఇంట్లో కుండీలను పెంచుకోవచ్చు. ఈ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ పరాదేవత అమ్మవారు ఎల్లవేళలా మీకు మీ మనోవాంఛలు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఎలా చేయాలి, ఈ ఎప్పుడు చేయాలి? ఈ ఉపాయాన్ని మనం హోలీ రోజున చేయాలి. హోలీ పండుగ రోజున ఈ ఉపాయాన్ని చేస్తే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో కూడా మీకు చెప్తాను నేను. మీరు హోలీ పండుగ రోజున ఉదయాన్నే మీ దగ్గరలో ఉన్న పార్క్లో కానీ మీ ఇంట్లో కుండీలో ఉన్నా సరే, లేకపోతే వ్యవసాయ పొలాలు క్షేత్రాలు ఎక్కడున్నా సరే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా సరే, అక్కడికి వెళ్ళండి. ఈ చెట్టుని ముందే ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే రేపు ఆదివారం, సోమవారం నాడు హోలీ వచ్చింది. సోమ మంగళవారం రెండు రోజులు కూడా హోలీ పండుగ ఉంది. ఈసారి మీరు ఈ రెండు రోజుల్లో, అంటే మీకు ఎందుకంటే నేనున్నది మహారాష్ట్ర, మీరున్నది తెలుగు రాష్ట్రాలు అనుకోండి, ఎక్కడ ఉన్నా సరే మీ ఒక్కసారి మీ పంచాంగం చూడండి, చూసుకోండి, క్యాలెండర్ చూసుకోండి. ఏ రోజున పౌర్ణమి ఉందో ఆ రోజున ఇది ఆడవారైన మగవారం చేయవచ్చు, నెలసరి ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. ఇంట్లో నెలసరి ఉన్నా చేసుకోవచ్చు, చేసుకోకూడదు అని అనుమానం ఉంటుంది. ఇంట్లో నెలసరి ఉన్నా చేసుకోవచ్చు, మగవారు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇది చేయటం వల్ల మీకు ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా చెట్టును, ఒక చెట్టుని చూసుకోండి, చిన్న మొక్కలాగా ఉంటుంది. మళ్ళీ అది కూడా చెట్టు అంటున్నారు, చెట్టు అంటే పెద్దగా ఉండాలి కదా అంటారు. ఈ చెట్లు ఇవి మా పెరిగితే 4 అడుగులు 5 అడుగుల కన్నా ఎక్కువ పెరగవు. ఇవే చిన్నగా ఉంటాయి, అడుగున్నర దగ్గర నుంచి 4 అడుగులు పెరుగుతుంటాయి. మొక్క అనుకోండి, చెట్టు అనుకోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. మీరు హోలీ పండుగ రోజు ఉదయాన్నే కొంచెం వాటర్, కొద్దిగా వాటర్ తీసుకొని చెట్టుకి సమర్పించి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని 2 సాంబ్రాణి పూలలో వెలిగించి ధూపం చూపించి నాకు జనాకర్షణ ధనాకర్షణ కలగాలి, నేను అమ్మా లక్ష్మీగాను సరస్వతిగాను పార్వతిగా నేను భావిస్తున్నాను, నాకు సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు చూపించు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీరు ఈ చెట్టుకి కింద భాగంలో ఉత్తరం వైపు ఒక ఇంత ముక్క చిన్న వేరు మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను సంగ్రహించిన వేరు. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇంత ముక్క అయినా పర్వాలేదు, చిన్నదైనా పర్వాలేదు, ఇలాంటి వేరు తీసుకోండి, ఇలాంటి వేరు తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే, మీకు దగ్గరలో ఉంటే మీరు ఇలా దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళండి. దానిమ్మ చెట్టు దగ్గర కూడా సేమ్ హోలీ పండుగ రోజునే, మీరు పౌర్ణమి అంటే ఆ రోజు పౌర్ణమి ఉంటుంది, దానిమ్మ చెట్టుకు కూడా నీరు పోసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి ఉత్తరం వైపు వేరుని, చిన్న వేరుని తీసుకొని మీరు ఆ వేరుని అలాగే దానిమ్మ చెట్టు వేరుని చూపిస్తున్నాను,
ఇదిగోండి ఇదేమో సాదేవి చెట్టు వేరు, ఇదేమో దానిమ్మ చెట్టు వేరు. ఇలా రెండు వేలు తీసుకున్నారు. వీటితో పాటు పచ్చకర్పూరం ఎలా ఉంటుంది, పచ్చకర్పూరం పచ్చకర్పూరం తీసుకోండి. అలాగే గంధం, మనకి మంచి ఒరిజినల్ గంధం దొరికి చాలా మంచిది, గంధం గంధం కూడా తీసుకోండి. తీసుకొని ఈ వేరు రెండింటిని శుభ్రంగా కడిగిన తర్వాత మీరు ఇంటికి తీసుకువచ్చి మీ ఇష్టదైవం ముందు పెట్టి దీపారాధన చేసి కొద్దిగా బెల్లం నైవేద్యంగా పెట్టి ఉదయం పూటే నైవేద్యంగా పెట్టి మీరు నాకు జనాకర్షణ ధనాకర్షణ విద్యాభివృద్ధి సభ అంటే సభాకర్షణ అంటే మీరు రాజకీయాల్లో ఉన్నా సరే సభాకర్షణ కలగాలి అని కోరుకొని అమ్మ నేను పరిపూర్ణంగా విశ్వసించి నేను ఈ ప్రక్రియ చేస్తున్నాను అని అనుకొని మీరు ఒక తావీజులో చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి తావీజు, చిన్న తావీజు, ఇలా ఉంటాయి, రకరకాల తావీజులు ఉంటాయి. ఇప్పుడు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది అడుగుతున్నారు ఏంటండి ఎలా చేయాలి ఏంటి అని అడుగుతున్నారు, కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఇలా దేవతా మందిరంలో కూర్చొని మీకు చూపించడం కోసం మాత్రం చేస్తాను మిత్రులారా. ఇలా ముందు ఈ తావీజులో సహదేవి వేరుని అలాగే దానిమ్మ చెట్టు వేరుని చూడండి. చిన్న వేరు పెద్ద వేరు కాదు, ఉత్తరం వైపు ఉన్న వేరు, ఉత్తరం వైపు ఉన్న వేరు మాత్రమే హోలీ పండుగ రోజున పౌర్ణమి రోజున చేసుకోవాలి. ఇది బాగా అంటే ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ హోలీ రోజున చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే తర్వాత కొద్దిగా గంధాన్ని మీకు చూపించడానికి చేస్తున్నాం మిత్రులారా. ఇది అంతేగాని తావిచ్ చేసి ఇవ్వడానికి కాదు, ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసుకోవాలి అంటే ఎవరైతే ఈ కార్యార్థి అయి ఉన్నారో కావాలనుకుంటున్నారో వారు మాత్రమే చేసుకోవాలి. వేరే వాళ్ళు చేస్తే పని చేయదా అంటే పనిచేయదు. ఇది ఎవరికి వారు చేసుకోవాల్సిన తావీజు, వేరే వాళ్ళు చేసి మీకు ఇస్తే మాత్రం ఈ తావీజు మీకు పనిచేయదు. చూడండి ఇలా వేశాను, తర్వాత కర్పూరాన్ని వేశాను. కర్పూరాన్ని వేసిన తర్వాత ఈ తావీజుని చక్కగా పెద్దదైనా చేసుకోవచ్చు అండి, చిన్నదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చిన్న తల వెంటు మందం ఉన్న వేరైనా సరే ఆ రోజు హోలీ రోజు చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేసుకొని ఈ తావీజుకి చక్కగా దేవత మీరు ఏదైతే పూజ చేశారో, పూజ దగ్గర దీపారాధన చేశారు కదా, మళ్ళీ అనుమానం రావచ్చు. ఆవునితో చెప్పి దీపారాధన చెప్తున్నారు కదా అన్నిటికీ, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వుల నుండితో వెలిగించిన దీపమైనా పర్వాలేదు, దీపారాధన చెయ్యాలి. దీపారాధన దీపానికి చూపించి మీ ఇష్టదైవానికి పటం ముందు పెట్టి ఆ రోజు హోలీ రోజు సాయంత్రం, ఇది ముందు ఉదయం చేయాలి, హోలీ రోజు సాయంత్రం ఈ తావీజుని మీ మెడలో కానీ మీ కుడి చేతి జబ్బకు కానీ కట్టుకోండి. ఆడవారైతే ఏం చేయాలండి, ఆడవారు మెడలో వేసుకోవడం కష్టం కదా, వారేం చేయాలి, వారు వీలైతే మణికట్టుకి కట్టుకోవడం ప్రయత్నం చేయండి. చాలా చిన్న తావీజులు కూడా ఉంటాయి, అంటే ఇంత పెద్ద తావీజు అవసరం లేదు, చిన్నవి కూడా ఉంటాయి, అవి తీసుకోవచ్చు, అది కూడా కట్టుకోవచ్చు. దారంతో కట్టుకొని కట్టుకోవాలి. ఎలాంటి దారంతో కట్టుకోవాలి, ఎర్రటి దారంతో కట్టుకోవాలి, నలుపు దారంతో కాదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీరు రోజు ఇంకే తర్వాత ఇంకేమైనా చేయాలండి, రోజు పూజ చేయాలా, రోజు ఇంకేమైనా చేయాలా అంటే మీరు రోజు ఏమి చేయవలసిన లేదు, మీ ఒంటి మీద ఇది ఎప్పుడూ ఉండవచ్చు, కట్టుకుని ఉండవచ్చు. మీరు మరి ఆడవారు నెలసరి టైం వస్తుంది కదండి, ఆ టైంలో ఇబ్బంది అవుతుందా, ఇది ఎప్పుడైతే మీకు నెలసరి టైం వస్తుందో అప్పుడు ఆ టైంలో తీసివేయండి. మెళ్ళలో వేసుకుంటే చాలా ఉత్తమం, చేతికి కట్టుకున్నారనుకోండి, చేతికి కట్టుకుంటే మాత్రం నెలసరి టైం వచ్చే ముందు తీసివేయండి. ఒకవేళ తెలియకుండా మాకు ఒక్కొక్కసారి పీరియడ్స్ టైం తెలియకుండా వచ్చేసిందండి, అప్పుడు ఏం చెయ్యాలి అంటే మళ్ళీ మీరు ఈ తావీజు మళ్ళీ మీకు ఉపయోగపడదు కాబట్టి మళ్ళీ మీరు పౌర్ణమికి మళ్ళీ ఇంకొక వేరుని సంగ్రహించి మళ్ళీ చేసుకోవాలి. అలా కాకుండా ఉండాలి అంటే చక్కగా దీన్ని మెళ్ళలో ధరించండి. లేదండి మేము ఆఫీసుల్లో మాకు మెళ్ళలో ధరించడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీరు క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్లోను, ముందు చెప్తున్నానండి, ఒంటి మీద ఉంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది, హ్యాండ్ బ్యాగులో ఉంటే అంత ప్రభావాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే ఖర్చీపు చిన్న డబ్బా లాంటిది పెట్టుకుని ఖర్చీపు కానీ మీరు ఎప్పుడు దగ్గర పెట్టుకుంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆకర్షణ శక్తి అలాగే జనాకర్షణ సభాకర్షణ అలాగే ధనాకర్షణ కలగడానికి మంచి అవకాశం ఉంటుంది.
మీరు ఎవరైనా సరే ఇది చేసి ఆచరణలో ప్రయత్నించేయండి. మిత్రులారా, నమ్మి మాత్రం చేయండి. నమ్మకుండా మాత్రం వీటి జోలికి వెళ్ళమాకండి. ఎందుకంటే నమ్మకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే సహదేవి చెట్టులోనే సహజమైన శక్తి ఉంది, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఈ వేరులో అంత శక్తి ఉంది. మన పూర్వీకులు మనకి ఆ నక్షత్ర టయానికి, ఆ తిథి టయానికి ఈ చెట్టులో ఉండే అద్భుత శక్తుల్ని ఎలా పనిచేస్తే తెలియజేశారు. నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు ఒక్కొక్క ఉపాయాన్ని తెలియజేయడం ప్రయత్నం చేస్తాను. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు సంతానం గురించి, భార్యాభర్త సంబంధ విషయాల్లో నేను చాలా వీడియోలు చేశాను. చూడండి ఒకసారి నా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని చేసుకోండి. కొంతమంది నా గురువుగారు మాకు అందుబాటులో లేదు, మేమేం చేయాలి మరి ఎలా అని. మీకు అందుబాటులో లేకపోతే వేరే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. చెట్టు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే, సాదే చెట్టు అందుబాటులో ఉన్నప్పుడు, దానిమ్మ చెట్టు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఉపాయాన్ని చేయండి. ఇది హోలీ రోజున చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః.